అండి, నైస్ టు బీ విత్ యూ వన్స్ అగైన్ విత్ దిస్ వీడియో అండి. నైస్, బాగుందండి. గుడ్ ఈవినింగ్. చాలా బాగున్నాను నేను. నాకు నిన్న నుంచి ఒక విషయం మీతో నేను ఇది ఇప్పుడు ఈ వీడియో నిన్ననే చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నేను ఏంటో బిజీగా ఉన్నాను, బద్ధకంగా ఉంది, ఏంటో మూడ్ రావట్లేదు. యాక్చువల్గా చేయాలంటే ఈ వీడియో ఏదైనా ఇప్పుడు ఒక్కసారి నేను మూడీగా ఉంటాను అన్నమాట. కానీ ఏంటంటే అది చేయకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ మూడ్ అంతా, ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నా, చేసే మూడ్లో ఉన్నా, అందుకే నవ్వుతున్నా, లేకపోతే నవ్వురాదు నాకు. సో నాకు నిన్న నుంచి కూడా నన్ను పొట్ట పగిలిపోతుంది రెండు విషయాలు గుర్చేసి. ఒకటేమో గాడ్ ఫాదర్ అని ఒక నావెల్ చదివాను అనమాట. అదే పిక్చర్గా చేశారు, హాలీవుడ్ పిక్చరు. దానిలో మ్యారిలిన్ బ్రాండో అనే అతను గొప్ప యాక్టర్ అనమాట. అతను మన ఎస్వి రంగారావు గారి లాంటి ఆయన అనమాట. చేశాడు ఒక మాఫియా డాన్ అనమాట. అతను మాఫియా ఫ్యామిలీ, మాఫియా మీద ఉంటుందన్నమాట. అయితే అది దానిలో ఆ విషయం తర్వాత చెబుతాను. ముందైతే ఒక విషయం చెబుతాం. మీ అందరికీ పరిచయం అయినది, బాగా సుపరిచితమైంది, మహేష్ బాబు సినిమా ఒకటి ఉందండి. అతను ఏదో కమేడియన్తో ఏదో మాటల్లో వద్దురా నన్ను అనవసరంగా అనుకంటే, ఏంటి కొడతావా అంటాడు. అట్లాగే అనుకో, ఏముంది అంటే ఆ కొడితే ఏంటి పెద్ద, నాకేమైనా గోబ గుయ్యమంటుందా, నాకేమన్నా అదవుతుందా, ఇదవుతుందా, నువ్వేం పెట్టకో, ఏం కొడతావు, నన్ను ఏం పీకుతావు, అట్లా అని మాట్లాడతాడు. చాలా విసిగిస్తాడు వాదు వాదు. మహేష్ బాబు చక్కగా నవ్వి చక్కగా మురి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, వద్దులే అట్లా నువ్వు నన్ను మాటమాటికి అట్లా అనకు, వద్దు నీకు మంచిది కాదు అంటే మళ్ళీ నాకు నన్నేమన్నా చంపేస్తావు అదే ఇదే అని చెప్పేస్తే ఒక్క చూసి వీడ్చి ఒక్కటి ఇస్తాడు. వాడు కిటికీలో పడతాడు, కిటికీలో కింద పడిపోతాడు. ఓకేనా? అట్లాగే మార్లిన్ బ్రాండ్ మూవీ గాడ్ ఫాదర్ ఉందని నేను చెప్పాను కదా, అది హాలీవుడ్ మూవీ. అయితే అది మాఫియాకి సంబంధించిన, ఇటాలియన్ మాఫియాకి సంబంధించిన స్టోరీ అనమాట. దానిలో కూడా అట్లాగే ఒక యాక్చువల్గా ఈ సినిమా ఇప్పుడు దూకుడేమో మరి, మహేష్ బాబు సినిమా, మన తెలుగు వాళ్ళు తీసిన సినిమా, ఇట్లాంటివి హిందీ సినిమాలు కూడా వచ్చినాయి. యాక్చువల్గా మెయిన్ దీనికి ఇన్స్పిరేషను గాడ్ ఫాదర్ నావెల్ నుంచి వచ్చిందని అనుకుంటున్నాను నేను. అయితే అతను కూడా అట్లాగే అక్కడ కూడా అంతే, ఒకడు వచ్చి విసిగిస్తాడు ఆ మాఫియా లీడర్ని. చచ్చాడు చావుగొట్టిన తర్వాత అంటాడు ఒకటే, ఈ ప్రపంచంలో ప్రతి వాడు కూడాను వాడికి వాడు చాలా ఇది అనుకుంటాడు, చాలా తురుంఖాన్ అనుకుంటాడు, పైగా ఆనందం అనుకుని కాకుండా ఎదటివాడిని నువ్వు కొడతావా, నువ్వు చంపుతావా, నన్ను పీకుతావా, అదే ఇదే అంటాడు. ఏమైంది ఇప్పుడు, ఇట్లాగే ఉంటుంది, ఇట్లాగే తీరా చేసేసరికి వాళ్ళు అది తట్టుకోలేకపోతారు అని. అట్లా ఈ ఎస్సీసీని అడ్డం పెట్టుకుని నానా తంటాలు పడ్డాడు పాపం ఆయన అపోజిషన్ లీడర్ గారు. వద్దు 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 అని విపరీతంగా మొత్తుకున్నారు, కోర్టులకు వెళ్ళారు, అటు వెళ్ళారు, సింగిల్ బెంచ్ అన్నారు, ఆ బెంచ్ అన్నారు, ఈ బెంచ్ అన్నారు. ఆ రమేష్ కుమార్ గారు 30 తిప్పలు పడ్డాడు మొత్తానికి, ఏదో మొత్తానికి వద్దు 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 అని చిలక్కి చెప్పినట్టు చెప్పారు మా మహేష్ బాబు చెప్పినట్టే. అందరికీ తెలుసు కూడాను యాక్చువల్గా వీళ్ళు గెలుస్తారు అన్న విషయం మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసిందేనండి, ఇది గెలుస్తారు అని. ఎందుకంటే సింపుల్, ఎవరైతే ఇచ్చేవాళ్ళని చేసేవాళ్ళని లైక్ చేస్తారు ఎవరైనా, ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా, ఇవాళ నాకు ఆకలిగా ఉందంటే ఇవాళ ఆకలేస్తుంది అని అంటే ఇప్పుడు అన్నం పెట్టడం వేరు, ఇవాళ ఆకలేస్తుందని నిన్ననే ఏదో ఒకటి ఫుడ్ అందించడం అనేది ఇంకా గొప్ప విషయం అనమాట. అట్లాగూ ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నాడంటే, అట్లాగ అందరినీ ప్రతి వాళ్ళని ఆదుకుంటున్నాడు, ప్రతి కుటుంబాన్ని కుటుంబ పెద్దలాగా ఆదుకుంటున్నాడు. సో ఎందుకు వేయరు? సింపుల్ అన్నమాట. ఏదైనా ఒక మనిషి పనులు చేస్తున్నప్పుడు, ఒక ప్రామిస్ చేసి ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక నమ్మకమే కాదు, ఒక గౌరవం కూడా ఏర్పడుతుంది. అట్లాగూ చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి కొడుకు వయసు లాంటి కొడుకు ఆయన కొడుకు వయసు
మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఇది ఎందుకు గమనించలేదు? 5 సంవత్సరాలు ఆయనకి పట్టం కట్టి ఛాన్స్ ఇస్తే ఏ రోజున ఏది కూడా జరుపుకున్నా గబ 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 ఆయసక దోచుకోవటం, ఇవి దోచుకోవటం, వాళ్ళు వీళ్ళు అసలు అసలు ఆ సింగపూర్ పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కనకదుర్గ ఫ్లైఓవర్ను కూడా కట్టలేకపోవటం అనేది, అందులో బీజేపీతో పాటు కలిసి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా చక్కగా కలిసే ఉన్నారు కదా 4 సంవత్సరాలు, ఏం చేయలేకపోయి ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు, ఇవాళ మొత్తుకుంటే ఏం లాభం? సో అదనమాట. కాబట్టి మహేష్ బాబు సినిమా లాగా గుర్తొస్తున్నది నాకు, అంతకంటే ఏం లేదు, నాకు పెద్ద ఆనందం ఏం లేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు వీళ్ళు గెలుస్తారని, కానీ ఇంత పెద్ద మెజారిటీతో గెలుస్తారన్న విషయం నాకు తెలియలేదు, నేను ఊహించలేదు. ఇది ఊహకందను ప్రతి వాళ్ళకి, బహుశా రూలింగ్ పార్టీ వాళ్ళు కూడాను బహుశా వాళ్ళు కూడా ఊహించ ఉండకపోవచ్చు అనమాట. సో అదండి, ఇది మొత్తానికి మహేష్ బాబు విషయం కావచ్చు, గాడ్ ఫాదర్లో మ్యారిలిన్ బ్రాండో విషయం కావచ్చు, ఇదనమాట సంగతి. ఓకేనా? సో సీ యూ ఆల్ అండి, బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.